నిన్న ఉదయం మా కాంటినెంటల్ హాస్పిటల్స్కి వచ్చారు. ఆయన కార్డియాక్ అరెస్ట్తో వచ్చారు. ఇంట్లోనే ఎస్పో తప్పిందని తెలిసింది. అది ఎంతసేపు ఎన్ని గంటలు ఆ విషయం మాకు తెలియదు. కానీ హాస్పిటల్కు రాగానే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా 20 నిమిషాల్లో ఆయన మళ్ళీ ఆయనకు హార్ట్ రిధమ్ తీసుకొచ్చాము. కార్డియాక్ అరెస్ట్ నుంచి సిపిఆర్ చేసి సో వీఆర్ ఏబుల్ టు డూ దాట్ వెరీ ప్రాంప్ట్లీ. కానీ ఎంతసేపు ఇంట్లో ఆయన ఒక అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు, ఎంతసేపు స్ప్రో తప్పిందో అది తెలియదు. 3 గంటల్లోనే ఆయన మల్టీ ఆర్గన్ ఫెయిలియర్లో ఉండే అప్పటికి ఆయనకు అంతా ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టాము. సుమారు 4 గంటల తర్వాత ఆయనకు డయాలిసిస్ అక్కడ పడి ఉండే డయాలిసిస్ కూడా మొదలుపెట్టాము. ప్రతి గంటకు కుటుంబ సభ్యులతో మేము సంభాషణ చేశాము. మా అందరు డాక్టర్స్, అందరు స్పెషలిస్టు గంట గంటకు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చివరికి సాయంకాలము సుమారుగా 7-8 గంటలకు ఎప్పుడైతే ఆయన పరిస్థితి మన కంటిన్యూ ట్రీట్మెంట్తో ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా అది ఫలితంగా ఉండదని మేమందరం డిస్కస్ చేసి ఆయనను ఏది నొప్పి లేకుండా ఎటువంటి ఇబ్బందుల్లో పెట్టకుండా ఆయన ఉన్న కొన్ని గంటలు మంచి శాంతిగా వెళ్ళిపోవాలనేసి నిర్ణయం తీసుకున్నాం. అది సుమారు ఇవాళ ఉదయం 4:09 ఆయన మరణం జరిగింది. సో ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. ఇట్ వాజ్ అ వైజ్ డెసిషన్ దట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ మేడ్. సో మనందరికి తెలిసిన విషయమే, హెల్త్ కేర్లో వైద్య నీతి అంటాం, మెడికల్ ఎథిక్స్. ఎప్పుడైతే మనకు తెలిసినప్పటికీ యూనో ఇంకే ఎక్స్ట్రా ఏది ట్రీట్మెంట్ చేసినా కూడా ఒక మనిషికి లాభం ఉండదు అని అనుకున్నప్పటికీ మనం ఇలాగా సేవ చేసి వాళ్ళను చివరి టైంలో పీస్ఫుల్గా ఉంచడము ఎప్పుడు కూడా మేము మంచిది అనుకుంటాం. సో వి ప్రే టు ద ఫ్యామిలీ యూనో దట్ ద రెస్ట్ ఆఫ్ హిస్ జర్నీ గోస్ పీస్ఫుల్. అండ్ హీ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్, హీ వాజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కాంటినెంటల్ హాస్పిటల్స్. Not only him, his entire family has used Continental for the last 9 years. I'm extremely proud to serve him and all our doctors to serve him and serve his family all these years. And thank you all for all your cooperation. Andariki dhanyavaadalu cheptanu. Thank you. Morning cardiac arrest jarigindha. Morning emaina malli cardiac arrest jarigindha etla janipindi ippudu నిన్న చెప్పినట్టు కార్డియక్ అరెస్ట్లో ఉన్న పేషెంట్ ఇంటెన్సివ్ కేర్లో ఎప్పుడైతే మల్టిపుల్ ఆర్గన్స్ పని చేయదని మేము చెప్పాం కదా, ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ ఇటువంటి సపోర్ట్స్ ఇస్తాం. అది మ్యాక్సిమం ఇచ్చిన తర్వాత మనకి ఇంకేం మిగలదు మెడిసిన్లో. ఓకే, దాంతో ఏమవుతుందంటే, ఎందుకంటే ఆయనకు మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ కూడా అయింది, హైపాక్సిక్ ఇంజురీ అంటాం. మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఎవరికి అవుతుందో అప్పుడు ఈ ఆర్గన్స్ను సపోర్ట్ చేయదు. చేయనప్పటికీ అది అలాగనే యూనో కొన్ని గంటల్లో కొంతమంది ఒక రోజో 2 రోజుల్లో వాళ్ళు బ్రతకలేరు.